హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీవీఎస్ జూపిటర్ 125 గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ 125 సీసీ బండి ఏదైతే ఉందో, ఈ స్కూటరు మంచి మైలేజు అలాగే మంచి స్పేస్ అయితే ఆఫర్ చేస్తుంది. దీంట్లో మంచి టార్కు పవర్ కూడా ఉందన్నమాట. అన్ని 125 సీసీ స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్పెషల్, ఎందుకంటే దీంట్లో గుడ్ స్పేస్ బ్యాక్ సైడ్ 33 లీటర్స్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే దీనికి యొక్క ఏదైతే పెట్రోల్ ట్యాంక్ ఉందో బ్యాక్ సైడ్ అయితే ఉండదు, దీనికి కింద ఫుట్ రెస్ట్ల కింద అయితే అమర్చారు. దానివల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫోర్స్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు బాగా చెప్పుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇకపోతే ఇది మనకి ఫ్రంట్లో ఎల్ఈడి తోటి వస్తే వస్తుందన్నమాట. పైన కింద స్ప్లిట్ ఎల్ఈడి అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి హాలోజన్ బల్బే ఉంటుంది. మనం చూస్తున్న మేజర్ పార్ట్స్ ఏదైతే ఉందో, మన కంటికి కనిపిస్తున్న ప్రతి పార్టు మ్యాక్సిమం కూడా మెటల్ పార్ట్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వైట్ కలర్ పార్ట్ మాత్రమే మనకి ఫైబర్ టెక్చర్ తోటి అయితే వస్తుంది. మిగతా మ్యాక్సిమం కూడా ఫ్రంట్ మడ్గార్డు బ్యాక్ సైడ్ టైల్ డోమ్స్ మొత్తం కూడా మ్యాక్సిమం మెటల్ వాడారు. అంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇది మనకి టీవీఎస్ ఇంటెలిగో టెక్నాలజీ తోటి అయితే వర్క్ అవుతుంది. సో మనకి ఫ్రంట్లో 90x90 సెక్షన్, 12 ఇంచెస్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఏదైతే ఉందో ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్. వీళ్ళైతే మాత్రం స్కూటీలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ తీసుకొచ్చారు. దీనివల్ల మనం పోయేటప్పుడు ఏదైతే గతుకులు రోడ్లు వచ్చినప్పుడు ఇది మనకి నేలకి స్టిక్ అవుతున్నట్టు ఉంటుంది, కానీ మనకి ఎత్తేసినట్టుగా అనిపించదు. సో ఇది మనకి సెమీ డిజిటల్ ప్యానల్తో ఆఫర్ చేస్తున్నారు. 120 వరకు స్పీడ్ ఉంది, కానీ మ్యాక్సిమం 80 వరకు అయితే మాత్రం వెళ్ళొచ్చు. మనకి ఇది సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్తో వస్తుంది. సైడ్ స్టాండ్ వేసున్నప్పుడు కనుక బండి ఆన్ చేస్తే ఎక్కువగా బీప్ సౌండ్ చేస్తూనే ఉంటుంది సైడ్ స్టాండ్ తీసే వరకు. అలాగే ఎక్కువ పవర్ మోడ్ అని రెండు రకాల స్పీడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో మనకి దీంట్లో టైం అయితే చూపిస్తున్నారు, అలాగే ఫ్యూల్ ఇండికేటర్ ఏదైతే ఉందో అదైతే డిజిటల్లో ప్రొవైడ్ చేశారు. సెట్ బటన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇది 60 స్పీడ్ దాటిందంటే ఆటోమేటిక్గా ఎకో మోడ్లోంచి పవర్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది, ఆరెంజ్ కలర్ దాంట్లోకి. సో అప్పుడు మనకి పెద్దగా మైలేజ్ అయితే రాదు. మొత్తం మీద దీనికి మనకి ఎంత మైలేజ్ వస్తుందంటే, ఆల్మోస్ట్ మీరు కనుక ఒక డీసెంట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది. మీరు ఇక్కడ కనిపిస్తున్న టీవీఎస్ ఏదైతే లోగో ఉందో దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఫ్యూయల్ క్యాప్ అన్నమాట. ఓపెన్ చేస్తే మనం ఫ్యూయల్ అయితే కొట్టించుకోవచ్చు, అది బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళదు. ఫుట్ రెస్ట్ కింద మనం కాలు పెట్టుకునే కిందే మెటల్ ట్యాంక్లో మాత్రం ఫ్యూయల్ ట్యాంక్ అయితే అమర్చారు. సో ఈ టెక్నాలజీ వల్ల మనకి బ్యాక్ సైడ్ గూడ్స్ స్పేస్లో మంచి 33 లీటర్ స్పేస్ అయితే దొరుకుతుంది. ఆల్మోస్ట్ పెద్ద హెల్మెట్లు రెండు అయితే ఈజీగా పడతాయి. ఫ్రంట్లో కూడా మనకి ఏదైతే కాళ్ళు పెట్టుకునే దగ్గర స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. సిటీ కండిషన్లో లేడీస్ ఎవరైతే ఉంటారో, కొంచెం సరుకులు తెచ్చుకునే వాళ్ళకి, అలాగే కొంచెం ఇంటి పనుల కోసం వాడుకునే లేడీస్కి కూడా సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే స్పేస్ బాగా ఉండటం వల్ల ఫ్రంట్లో పిల్లల్ని కూడా మనం క్యారీ చేయొచ్చు అన్నమాట. సీట్ అయితే చాలా కుషనింగ్గా ఉంది, చాలా వైడ్గా ఉంది, లేడీస్కి కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవచ్చు, కానీ ట్రిపుల్ రైడింగ్ ఇల్లీగల్ ట్రై చేయొద్దు. ఈ బైక్ మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది, డిస్క్ డ్రమ్ము. డ్రమ్ వచ్చేసరికి 98,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైజు, డిస్క్ వచ్చేసరికి 1,02,000 రూపాయలు. ఇవి అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైజెస్ అన్నమాట. మీరు ఫుల్ డీటెయిల్స్ కొనుక్కోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ని అయితే విజిట్ చేయండి. సో మనకి జూపిటర్ అనే ఏదైతే లోగో ఉందో అదైతే 3D ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీ ఏదైతే టైల్ డోమ్ ఉందో ఇది కూడా మనకి ప్లాస్టిక్ అయితే కాదు, మెటల్ పీస్ అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి గ్రాబ్ రైల్ అయితే మాత్రం చాలా క్లియర్గా ఇచ్చారు, దానికైతే రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తూనే ఉంది. అలాగే టీవీఎస్ అని 3D లోగో అయితే కనిపిస్తూ ఉంది. సో కింద వచ్చేసరికి మనకి టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ బల్బ్స్, అలాగే ఏదైతే టైల్ లైట్ ఉందో ఈ మొత్తం కూడా మనకి హాలోజన్ బల్బులే. సో మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ బైక్లో మనకి ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీతో వస్తుంది. సో మనం ఎవరైనా కనిపించినప్పుడు బండి ఆపినప్పుడు కొంచెం సేపు తర్వాత ఒక 5 సెకండ్లకి ఆటోమేటిక్గా బైక్ ఆగిపోతుంది. తర్వాత మీరు బ్రేక్ పట్టుకొని మనం ఎక్సలేటర్ కనుక బ్లిప్ చేస్తే ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎగ్జాస్ట్రో, దాని మీద క్రోమ్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో పవర్ టార్కు చాలా మంచిగా ఉన్నాయి. మ్యాక్సిమం కూడా పవర్ వచ్చేసరికి 8.1 PS పవర్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 10.5 NM టార్క్ అయితే ఉంటుంది. సో చాలా స్పీడ్గా అయితే మాత్రం ఇదైతే మాత్రం స్పీడ్ అందుకుంటుందని చెప్పాలి. మనకి ఉన్నటువంటి అన్ని స్కూటీస్లో కూడా ఇది కొంచెం పవర్ఫుల్ స్కూటీ అని చెప్పాలి 125 సీసీలో. ఎందుకంటే టీవీఎస్ వాళ్ళు CBT అనే టెక్నాలజీ యూస్ చేయడం వల్ల ఇది పవర్ఫుల్ స్కూటీగా మారింది. సో మనకి మంచి పవర్ అయితే చూడొచ్చు. సో అలాగే దీంట్లో వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి. బ్యాక్ సైడ్ కూడా 90x90 సైజ్ టైర్ అయితే యూస్ చేశారు. సో ఇది మనకి సింక్రనైజింగ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. అంటే ఫ్రంట్ బ్రేక్ అప్లై, బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా 30% అప్లై అవుతుంది. సో బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి చాలా మంచిగా అయితే మాత్రం బ్రేకింగ్ ఆఫర్ చేస్తుంది. నా సజెషన్ అయితే ఫ్రంట్లో మీరు డిస్క్ బ్రేక్ తీసుకోండి, కొంచెం త్వరగా అయితే బ్రేక్స్ అయితే పడతాయి. సో ఇక బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే స్విచ్ బటన్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే మాత్రం క్లియర్గా అయితే ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఇది చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఆల్ మీకైతే మాత్రం మీరు 60 స్పీడ్లో కనుక డ్రైవ్ చేసినట్టుగైతే మ్యాక్సిమం 50 to 55 KMPL మైలేజ్ అయితే మీ దీని సొంతం అన్నమాట. ఏ స్కూటీ కూడా మ్యాక్సిమం 40-45
ఎనాఫ్ అన్నమాట. కానీ ఒక జూపిటర్ మాత్రం మనకి ఆల్మోస్ట్ 50-55 కేఎంపిఎల్ మైలేజ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో వాడినటువంటి టెక్నాలజీ అటువంటిది. మీకు గనక ఫ్యామిలీ ఆడియన్స్ అయ్యుండి స్కూటీ కావాలనుకుంటే మాత్రం బ్లైండ్లీ గో విత్ టీవీఎస్ జూపిటర్.